సంగీత సాహిత్య రంగాల్లో నిష్ణాతులను సృష్టించి సాంస్కృతిక రాజధానిగా కళలకు కానాచిగా పేరుగాంచిన విజయనగరంలో తెలుగు భాషలో నవశకానికి నాంది పలికి మహాకవి గురజాడ వారు నివసించిన వారి సాహితి సంపదంతా కూడా సృష్టించిన వారి తుది శ్వాస విడిచిన వారి స్వగృహంలో ఈ రోజు ఇంతమంది సాహితీ రంగ ప్రముఖులు అతిరథ మహారథుల మధ్య ఈ సదస్సు సమావేశంలో పాల్గొనడం ఒక గొప్ప వరంగా భావిస్తూ అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. సుమారు సంవత్సర కాలం క్రిందట కరోనా పరిస్థితుల్లో వ్యక్తిగతంగా ఒకరొకరు కలుసుకోలేని సమయంలో మెయిన్ ఏంటంటే ఈ ఆన్లైన్ ఏదైతే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద చేర్చడానికి ఒక ముఖ్య కారణమైంది. సూర్యప్రకాశరావు గారి తాలూకా ఆధ్వర్యంలో నవసాహితీ చెన్నై సాహితీ మిత్రబృందం తాలూకా ఆ సమూహంలో చేరిన తర్వాత ప్రతిరోజు కూడా అద్భుతమైన సాహితీ సేవ, అద్భుతమైన సాహితీ ప్రపంచం అది. ఎందుకంటే కేవలం సాహిత్యానికి చెందిన రచయితలు వారి తాలూకా కవితలు మాత్రమే పోస్ట్ చేస్తూ ఒక అద్భుతమైన సాహితీ లోకంలో ప్రయాణిస్తున్నట్టు ఉన్న ఆ గ్రూపులో ప్రతిరోజు అందరూ కూడా ఈ కవితలు రాస్తున్నారు కదా, ఒక ఉత్తమమైన కవితను ఎంచుకొని గౌరవిస్తే బాగుంటుందని చెప్పేసి సూచన చెప్పినప్పుడు సూర్యప్రకాశరావు గారు వెంటనే ఆమోదించి ప్రతి నెల ఒక ఉత్తమ కవితకు మనం పురస్కారం ఇద్దామంటే వెంటనే నాకు స్ఫురించింది నా తాలూకా సూచన. ఆ పురస్కారాన్ని నేను అందజేస్తానన్నప్పుడు ఆ గౌరవం మహద్భాగ్యం ఆ అదృష్టాన్ని ప్రసాదించిన నవసాహితీ వారికి సూర్యప్రకాశరావుకి ధన్యవాదాలు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే గురజాడ సాంస్కృతిక సమాఖ్య 2000 సంవత్సరంలో ప్రారంభించి మహాకవి గురజాడ పేరుతో ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తారీఖున గురజాడ విశిష్ట పురస్కారంతో సాంస్కృతిక రంగానికి చెందిన విశిష్ట వ్యక్తులను మనం సన్మానం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇది ఇప్పటికి 22 సంవత్సరాలుగా కూడా కొనసాగుతుంది. మొట్టమొదట జేవి సోమయాజుల గారితో ప్రారంభించాము. గొల్లపూడి మారుతీరావు గారు, డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు, కె విశ్వనాథ్ గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, షావుకారి జానకి గారు, మల్లిమాల గారు, అంజలీదేవ గారు, రావికొండలరావు గారు, డైరెక్టర్ వంశీ, తణికెళ్ళ భరణి, చాట్ల శ్రీరాములు గారు, ఇక సుద్దాల అశోక్ తేజ్ గారు, డాక్టర్ యార్లగడ్డ, గరికపాటి నరసింహారావు గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా డైరెక్టర్ క్రిష్, రీసెంట్గా రామజోగయ్య శాస్త్రి గారితో లాస్ట్ పురస్కారం ఇవ్వడం జరిగింది. అయితే సంవత్సరానికి ఒక్కసారి ఆ మహనీయుని తలుచుకొని పురస్కారం ఇస్తున్నాము. సూర్యప్రకాష్ గారి తాలూకా ఆమోదంతో ప్రతి నెల మహాకవిని తలుచుకొని ఒక సాహితీవేత్తకు పురస్కారం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రతి నెల పురస్కారాన్ని గురజాడ అప్పారావు గారి పేరుతో, గురజాడ సంస్కృత సమాఖ్య పేరుతో నేను సమర్పించడం అదొక మహాభాగ్యంగా నడుస్తుంది, అదృష్టంగా భావిస్తున్నాను. ఈనాటి పురస్కార గ్రహీతలు ముఖ్యంగా సర్వుని నరసింహరాజు గారు. మొట్టమొదటి పురస్కార గ్రహీత ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్ గారు చెప్పినట్లుగా ఈరోజు వారికి సాహితీ పురస్కారం అందజేయడంతో పాటు ఈ నెత్తుడి పాదాలు పుస్తకం కూడా రిలీజ్ చేసుకోవడం, ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప విషయం. ఈ పుస్తకం ఆవిష్కరించి వారు అందజేసినప్పుడు చాలా సుందరంగా ఉందండి, పుస్తకం చూస్తుంటే అద్భుతంగా ఉంది ముద్రణ అన్నాం. అయితే లోపల ఏముందో తెలియదు కాబట్టి మొట్టమొదటి పేజీ తీసిన తర్వాత గాయపడిన నేపథ్యాలు, దుఃఖదారుల సందర్భాలు, నడిచే నెత్తుడి పాదాలు, నా కవితా పాదాలు, ఈ వాక్యాలు చాలు. అంటే నాకంత సాహితీ పరిజ్ఞానం అంతలోతుగా తెలియనప్పటికీ కూడా ఈ 4 వాక్యాలు చూడగానే ఒక చాలా అద్భుతమైన ఒక ఫీలింగ్ కలిగిందనమాట. అదేవిధంగా ఇందాకలా వారు ఆల్రెడీ చదివేశారు, ఎడంపక్క చూసేసరికి అంకితం,
మట్టి పాదాలు దారిని చెమట పాదాలు వారిని ఆ వాక్యాలు ఈ వాక్యాలు రెండే చదివాను ఈ రెండు పంక్తులు చాలు వారి తాలూక ప్రతిభకు నిజమైన నిదర్శనాలు అని చెప్పేసి అనిపిస్తుంది ఈ నవ సాహితీ రంగానికి నవతరానికి ప్రతీకగా కుమారి శ్రేయ ఈరోజు మనందరి ముందు కూడా ఉత్తమమైన ప్రతిభతో ఈ పురస్కారాన్ని స్వీకరించింది భవిష్యత్తులో ఆమె చెప్పినట్లుగా మనందరం కూడా గర్వంగా చెప్పుకునే స్థాయికి వెళ్ళాలని చెప్పేసి హృదయపూర్వకంగా ఆశిస్తూ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా లాస్ట్లో ఒక మాట చెప్పింది అమ్మాయి చాలా అద్భుతమైన వాక్యం పోయిట్రీ ఈజ్ నెవర్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఆ ప్యాషన్ అనేది ఈరోజు యువతరంలో నవతరంలో అది జీవిస్తే భవిష్యత్తు ఉంటుంది దానికి లైఫ్ ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ తనలాగే ఈశ్వర్ మా యువ సాహితీవేత్త సాహితీ సేవకుడు ఎక్కడ సాహితీ కార్యక్రమం ఉన్నా సాంస్కృతిక కార్యక్రమం ఉన్నా ముందుండి పార్టిసిపేట్ చేయడమే కాదు మంచి ప్రతిభ ఉంది ఇటువంటి కార్యక్రమాలకు ముందుండి తన పూర్తిగా సేవ చేయడం అనేది అదొక హాబీ అన్నమాట ఇటు సేవ చేస్తూనే సాహితీ సంపద అంతా కూడా స్వీకరిస్తుంటాడు అబ్బాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తేనే మన తెలుగు సాహితీ రంగం భవిష్యత్తులో ఇంకొక 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా సరే బ్రతుకుంటుంది మా గురజాడ సాంస్కృతిక సమాఖ్య తరపున అభ్యర్థన ఏంటంటే ఇంతమంది సాహితీవేత్తలు ఉన్నారు కవులు ఉన్నారు కళాకారులు ఉన్నారు మీ యువతరం అంతా కలిపి ఇక్కడ తరచుగా కలుస్తూ ఒక రైటర్స్ వర్క్షాప్ అని పెట్టి దాంట్లో ఏంటంటే మనకి సాహితీ సౌరభాన్ని మనం మనలో ఉన్న టాలెంట్ని పెంచుకోవడానికి ఇది ఒక వేదిక కావాలి మహాకవి గురజాడ అప్పారావు గారి తాలూకా ఆశీస్సులతో వారింట్లో తరచుగా కలుస్తూ ఈ సాహితీ వైభవాన్ని పెంచడానికి కృషి చేస్తే దానికి కావలసిన పరిపూర్ణమైన సహాయ సహకారాలు విజయనగరంలో సాంస్కృతిక సమాఖ్య కాదు ఇక్కడ ఈరోజు సభలో మనకి విచ్చేసిన మన ఎన్కే బాబు గారు కానీ చీకటి దివాకర్ గారు కానీ లేకపోతే మానాపురం కానీ అందరూ కూడా తెలుగు సాహిత్యం అంటే సాహిత్య సేవ అంటే ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి సమయం కూడా ప్రతి గంట కూడా సిద్ధంగా ఉన్న వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి మన విజయనగర అప్పుడెప్పుడో మనం మహనీయులు సృష్టించామని కాదు ఇప్పుడు సృష్టిస్తున్నాము ఇంకా సృష్టిస్తాము ఆ సాహితీ వైభవాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అందరూ కృషి చేయాలని తెలియచేస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ సెలవు.